ఈరోజు మనం సింపుల్ గా చాలా త్వరగా రెడీ అయిపోయే కారం కోడిగుడ్లు తయారీ విధానం చూద్దాం. చూసిన తర్వాత అంటారు ఏంటి ఇంత ఈజీగా అయిపోతుందా అని. మనం ఎగ్స్ ఉడకబెట్టుకోవడం మాత్రమే టైం పడుతుంది కానీ మనం తయారు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకుని మధ్యలో గాట్లు పెట్టుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఎగ్స్ ని గాట్లు పెట్టుకున్నట్టయితే మనకి పేలకుండా ఉంటాయి. ఇలా గాట్లు పెట్టుకోవాలి అన్నిటికీ కూడా. తర్వాత పావు చెంచా పసుపు, కారం, సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు. నాలుగు కోడిగుడ్లకి ఆరు వెల్లుల్లి రెమ్మలు చితక్కొట్టుకుని తీసుకోవాలి. మనం పేస్ట్ చేసుకోకూడదు, జస్ట్ ఇలా నొక్కినట్టయితే మనకి చిదుగుతాయి కదా, అలా ఉంటే సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు కారం కోడిగుడ్లు తయారు చేస్తున్నాము. బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వీటితో ఫస్ట్ మనం ప్యాన్లో మూడు లేక నాలుగు టీ స్పూన్లు నూనెను వేసుకుని దాంట్లో పసుపు వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఎగ్స్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటాం కదా మనం ఏది చేయాలన్నా, కానీ దీనికి మనం ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ ప్యాన్కి ఎగ్స్ అంటుకోకుండా ఉంటాయి. మనకి బంగాళదుంప ఉడికించుకున్న ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ ఫ్రై చేసుకున్న మనకి ప్యాన్కి కొంచెం అంటుకుంటుంది కదా. మనం పసుపు ముందుగా ఇలా వేసుకున్న చేసుకోవడం వల్ల ఆయిల్లో మనకి అంటుకోకుండా ఉంటుంది. చూసారా ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయో, అసలు అంటుకోలేదు. ఆయిల్లో కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి ఇలా ఆయిల్లో ముందు పసుపు వేసేసి ఇలా చేసుకోవడం వల్ల ఈ ఎగ్ అంతా కూడా మంచి కలర్ వస్తుంది. ఫ్రై చేసుకున్నప్పుడు ఎగ్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కొంచెం సాగినట్టుగా ఉంటాయి, అందుకని కొంచెం మనకి ఇలా కలర్ వస్తున్నప్పుడు సాల్ట్ కారం వేసేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఒక హాఫ్ సెకండ్ ఇలా అన్ని వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచినట్టయితే కారం కలర్ చేంజ్ అయిపోయి కొంచెం డార్క్గా అయిపోతుంది, అందుకని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి రెమ్మలు మనం వేసిన తర్వాత ఇలా ఉంచేసినట్టయితే ఈ ఫ్లేవర్ మనకి ఈ ఎగ్స్కి పట్టేస్తుంది. మనం వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు వరకు వేసాము ఫోర్ ఎగ్స్కి. ఒక్క నిమిషం తర్వాత ఈ ఎగ్స్ని సర్వ్ చేసేసుకోవచ్చు. మనకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ పట్టడం కోసం మాత్రమే ఇలా కొంచెం సేపు ఉంచుతాం అన్నమాట. చూసారు కదండి ఎగ్ వెల్లుల్లి వేసిన కారం కోడిగుడ్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న వెల్లుల్లి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఈ ఇప్పుడు పడుతుందన్నమాట, అందుకని ఇంకా ఈ కారం ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి కారం కోడిగుడ్లు రెడీ అయిపోయినాయి.